బీరకాయ పప్పుకూర కాల్చిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ పప్పుకూర తయారు చేయడానికి కాల్చిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1/2 కిలో, కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, శనగపప్పు 1 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం కందిపప్పు, ఓకే, బీరకాయ ముక్కలు కొంచెం మనం ఉడికించుకోవాలండి. ఓ సో ఇది మెత్తగా రావాలండి, మొత్తం పప్పు మనకు కొంచెం మ్యాష్ కావాలి. ఓకే, నీళ్ళు పోసండి. ఓకే, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపండి. ఓకే, సో ఇది మామూలుగా మనం ఇట్లా కుక్కర్ లో కూడా పెట్టేసుకోవచ్చు. కుక్కర్ లో పెట్టేసి ఉడికించేసుకోవచ్చుండి, మెత్తగా రావాలి మనకు. ఓకే, సో ఇది ఇటువై పక్కన పెట్టేసేద్దాం మనం. సో మిగతా ప్రాసెస్ చేసుకుందాం. అలాగే శనగపప్పు పప్పు వచ్చేసి పొడి పొడిలాడే విధంగా ఇలా పలుకు పలుకులుగా ఉండాలండి. సో ఉడికించి నానబెట్టేసి ఉడికించి పెట్టేసేస్తాం. ఓకే, సో ఇది మనకు పప్పు పలంగా అలా తగులుతూ ఉంటుంది మధ్య మధ్యలో, అది మటుకు మనకు మ్యాష్ అయిపోతుంది. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్. సో ఇక్కడ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నామండి. సో చాలా లైట్గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసుకునేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుంది. ముందుగా ఉల్లిపాయ ముక్కలు. సో ఇక్కడ గ్రేవీ బేస్ వచ్చేసి మనం కొంచెం టొమాటో యూజ్ చేసుకుంటున్నాం, కొంచెం పులుపు అది ఉంటుంది. సో అది కాదనుకుంటే కొంచెం చింతపండు అయినా మనం గుజ్జు టైప్లో చేసేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి ఇక్కడ పప్పు ఉడుకుతుంది, అది మెత్తగా అయిపోతుంది, మ్యాష్ అవుతుంది కాబట్టి. సో అది సరిపోతుంది. సో యూజువల్గా బీరకాయ శనగపప్పు కొంచెం చేస్తుంటారు కదా, ఇట్లా రెండు పప్పుల కాంబినేషన్ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అండి. సో దీన్ని కొంచెం మసాలా టైప్లో చేసుకుంటే ఒక గరం మసాలా పొడి ఒక్కటి మనం ఎండింగ్లో కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది, ఇంకెక్కువ ఏం మార్చనక్కర్లేదు. కావాలంటే కొంచెం బిర్యానీ ఆకు ఒకటి ఇలా మనం ఉల్లిపాయలతో పాటు పోపులో ఒకసారి కొంచెం చిన్న ముక్క వేసుకుంటే బిర్యానీ ఆకు బాగా వస్తుందండి. సో ఇది కొంచెం పచ్చివాసన పోవాలండి మనం. ఓకేనండి. సో దీంట్లో టమాటో ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు. సో అక్కడ ఆల్రెడీ మనం పప్పులో కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. కొంచెం కారం, కొద్దిగా పసుపు, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు. ఈ పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు ఉంది కదా, కొంచెం అలా మనకు మ్యాష్ కావాలండి. ఓకే, సో ఇది ఇలా సరిపోతుందా? ఇంకా సరిపోతుంది, ఆఫ్ చేసేద్దాం. ఓకే, టమాటో ముక్కలు కొంచెం మగ్గితే మనకు సరిపోతుందండి. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేద్దాం. సో ఇదైతే మనకు ఈ పప్పు బీరకాయ ముక్కలు కూడా దీంట్లో మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో కాస్త ఇది మగ్గాలి మనకు. ఓకే రాజు గారు, వెయిట్ చేద్దాం, చూద్దామా రాజు గారు. ఓకేనండి. ఓకేనండి. ఓకే, సో ఇది వేసేద్దాం. ఓకే, ఓకే. సో దీంతో పాటుగా కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర అండి,
సో చూస్తుంటే మనకు కొంచెం ఆ శనగపప్పు పప్పులా కనిపిస్తుంది కాబట్టి బీరకాయ శనగపప్పు కూర అనుకుంటారు. ఆ తినేటప్పుడు మనకు ఆ కందిపప్పు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. కొద్దిగా కొత్తిమీర ఓకే సో బీరకాయ పప్పుకూర రెడీ అండి. సో బీరకాయ పప్పుకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ పప్పుకూర తయారు చేసే విధానం ముందుగా బీరకాయ ముక్కల్లో కందిపప్పు ఉప్పు పసుపు వేసి మెత్తగా ఉడికించాలి. శనగపప్పుని పొడి పొడలాడేలాగా ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు ఉప్పు కారం పసుపు ఉడికించిన శనగపప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన బీరకాయ మిశ్రమం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పప్పుకూర రెడీ.